బడుగు బలహీన వర్గాల దేవాదాయ శాఖ భూములను అక్రమంగా తన పేరిట ఒక పేరు రెడ్డి అని ఇంకో పేరు ఇంకోటని ఇంకో రకరకాల పేర్లతోన రిజిస్ట్రేషన్లు చేయించుకొని ప్రశ్నించిన దానికి ఇటువంటి అవినీతి మచ్చ ప్రభుత్వంపైన ఉండకూడదు అనే ఒక ఆలోచనతోన ముఖ్యమంత్రి గారు దానిపైన వచ్చినటువంటి విమర్శలకు దానిపైన వచ్చినటువంటి కంప్లైంట్స్కు స్పందించి విచారణకు ఆదేశిస్తే బెంబెలెత్తిపోయి ఈరోజు దొంగలను కాపాడుతున్నటువంటి ఒక గజ దొంగ పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీలో చేరి ఈరోజు హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలను వంచించి నన్ను కాపాడుకుంటారా నా బొడిగే విసుకుతారా అనే విధ పద్ధతిలో దాని అదే మాదిరిగా తన సతీమణిని నన్ను గెలిపించుకుంటారా నా తాలిబొట్టు మీ చేతిలో పెడుతున్నా అన్నట్టుగా ఇటువంటి ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్తో గెలిస్తే గెలిచిండ్రేమో అక్కడ ఉన్నటువంటి ప్రజానికాన్ని కూడా తెలిసి ఒక ఓటుతోన ఈ ఒక్క సీటుతోన ప్రభుత్వం కూలేది లేదు వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చేది లేదు కానీ అనవసరంగా జరగరానిది ఏమన్నా ఎందుకంటే పిరికి బంద వచ్చినటువంటి విమర్శలను వచ్చినటువంటి ఆయన చేసినటువంటి అవినీతిని కొట్లాడలేక దాని విషయంలో మాట్లాడలేక వాయిస్ లేక పార్టీలు మారి ఈరోజు ఇంత పెద్దోని చేసినటువంటి ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి పార్టీని వీడనాడి ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. అదే కాకుండా నిజంగా ఇంతకుముందు మా మిత్రుడు చెప్పినట్టుగా అక్కడ ఆయనకు స్థానమే లేదు. ఈరోజు మామూలు కార్యకర్తల సీట్లలో కుర్చీలలో కూర్చునేటువంటి పరిస్థితి డయాస్ కోల్పోయింది అతను. ఈరోజు 20 మంది నాకు టచ్లో ఉన్నారు. అసలు నీకెక్కడుంది బేస్? అక్కడ ఏమన్నా నీకు గౌరవం గుర్తింపు ఉందా? నేను ఎక్కడన్నా లీడర్గా గుర్తిస్తూ ఉన్నారా? నీకున్నటువంటి క్రెడిబిలిటీ ఏంది? నీకున్నటువంటి ఎక్స్ట్రాడినరీ నాలెడ్జ్ ఏంది? నేను ఎందుకు వాళ్ళు ఎంటర్టైన్ చేస్తారు? వాళ్ళు పట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో నేను పాతోని నాకు అక్కడక్కడ పరిచయాలు ఉన్నాయి, నాకు చేరికల కమిటీ చైర్మన్ ఇవ్వండి, నేను ఏదో ఉద్ధరిస్తా, మొత్తానికి మొత్తం టీఆర్ఎస్ పార్టీని బీజేపీలో కలిపేస్తా అన్నట్టుగా గొప్ప మాటలు ఒక వాళ్ళకు హామీ ఇచ్చినట్టున్నావు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదో నాకు టచ్లో ఒక్కడన్నా నీకు టచ్లో ఉన్నట్టుంటే, దమ్ము ధైర్యం ఉంటే, నిజంగా నువ్వు చెప్పినటువంటి మాటలు కొంతనైనా వాస్తవం ఉంటే మీడియాలోనైనా లేదంటే మీరు నమ్ముకున్న సోషల్ మీడియాలోనైనా బహిర్గతం చేయండి. ఒకవేళ మేము ఎప్పుడైనా నీతో మాట్లాడినట్టున్నా, నీ అనుంగు శిష్యులతో కానీ నీకు ఉండేటువంటి మిత్రులతో కానీ మేము ఎవరితోనో మాట్లాడినట్టుంటే ఇంకా ఎక్కడన్నా జాలి వ్యక్తపరిచినాం మేము. అయ్యో పాపం ఎందుకు అనవసరంగా ఈ రకమైనటువంటి గుర్తింపు కోల్పోయి ఈ రకమైనటువంటి స్థితికి దిగజారిండు అని చెప్పేసి బాధపడుతున్నాం తప్ప, ఏ రోజు కూడా మీకు ఎట్లున్నారు, మీ పార్టీకి ఏమైనా క్రెడిబిలిటీ ఉందా, మీ పార్టీ గ్రోత్ ఏమైనా ఉందా, పెరుగుతుందా అనే విషయం కూడా ఆరాధియలేదు. అంటే బీజేపీ పార్టీ ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రత్యేకంగా సెక్యులర్ స్టేట్ అయినటువంటి తెలంగాణ స్టేట్లో ఎంత మాత్రం ఎమర్జ్ కావడానికి ఆస్కారం లేదు. మీరు రెచ్చగొట్టి ఈరోజు ప్రధానమంత్రిని ఇక్కడ తీసుకొచ్చి 2 రోజులు కాదు 2 నెలలు ఇక్కడ ఉంచి మీరు ఓ మేధో మదన మీ సమావేశాలు ఏర్పాటు చేసినా ఒక్కరంటే ఒక్కరు మీ పార్టీలో చేరే అవకాశం లేదు. మీ పార్టీకి గతంలో ఎట్లయితే ఉన్నదో సింగిల్ డిజిట్ కూడా దాటేటువంటి పరిస్థితి, డబుల్ డిజిట్కి వచ్చేటువంటి పరిస్థితే లేదు. కాబట్టి ఇక ఆశలు వదులుకోండి. మీకున్నటువంటి ఏకైక ఆలోచన ప్రభుత్వాలను కూలదోయడము, మీ ప్రభుత్వాలను ఏర్పాటు చేయడము. ఇక్కడ మీ జయజమ్మ దిగొచ్చినా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూల్చేటువంటి సత్తా మీ మోడీ గారికి కానీ మీ అమిత్ షా గారికి కానీ మీ బీజేపీ పార్టీలో ఉన్నటువంటి గూండాలకు రౌడీలకు కార్పొరేట్ విధానాన్ని అవలంబించేటువంటి వ్యాపారవేత్తలకు లేదు అని సందర్భంగా తెలియజేస్తూ ఈటల రాజేందర్ గారు స్థాయికి మించి మాట్లాడడం, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి పైన మీ మా అందరి క్యారెక్టర్ను ఇబ్బంది గురి చేసే విధంగా ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో, నీకు దమ్ము ధైర్యం ఉంటే, నిజాయితీ ఉంటే ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా నీతో మాట్లాడినటువంటి ప్రూఫ్ చూపియండి. దానికి మేము దేనికైనా సిద్ధంగా ఉంటాం. కానీ అనవసరమైనటువంటి మాటలు మాట్లాడి అభాస్ పాలు కావద్దు అని ఈటల రాజేందర్కు హెచ్చరిక చేస్తూ భారతీయ జనతా పార్టీ విధానాలను మేము పూర్తిగా ఖండిస్తూ వ్యతిరేకిస్తూ ఈ ప్రజాస్వామ్య రాష్ట్రంలో మీరు అనవసరమైనటువంటి చిచ్చు రగిలించే విధంగా మీ ప్రయత్నాలు చేస్తే మాత్రం తగిన రీతిలో బుద్ధి చెప్తామని హెచ్చరిక చేస్తాము.